Hi friends, this is Rai Verma. Today class series, complete the series. Okay, this series, how to solve the series, how many types of series, letter series untundi, number series untundi. Okay, now ee letter series number series anedi manaku ye vidhanga untai examples manam ok sari chuddam. Okay, first one. In this series lo manaki kachithanga prime numbers manam previous class lo prime numbers gurinchi kuda manam telusukunnam. Prime numbers gurinchi telisundali kachithanga. At the same time manaki ee letter and their corresponding numbers, letter vaati oka number paina kuda manaku avagahana unte chaala varaku speed ga manam cheyochu. Okay na friends, shall we start now? Problem number 1. Three, six, 18, 72. Next time వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ 3 into 2, 6. 3 into 2, 6. 6 into 3. 6 into 3, 18. Next 18 into 4. So 3 ని into 2, 6 కి into 3. దీనికి ఇంటూ 4 చేశారు ఇక్కడ. సో 72. నెక్స్ట్ 72 ఏ నంబర్తో మల్టిప్లై చేయాలి అంటే 5తో మల్టిప్లై చేయాలి. 72 5 జా 5 2 జా 10, 0 1 క్యారీ, 35 36 360. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 360 ఆన్సర్. 72ని ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. సో 360 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏ ఆర్డర్లో ఉంది? సమ్ టైమ్స్ ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, సమ్ టైమ్స్ కొన్నిటికి నంబర్స్కి ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ఆ విధంగా కూడా ఉండవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. 8 40 168 42 14 అండ్ 7. 840 ఇక్కడ మనము లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళొచ్చు లేదా రైట్ నుంచి లెఫ్ట్కి చూసుకోవచ్చు. టూ వేస్లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, మనకు ఈ 840 నుంచి 168 వచ్చిందంటే ఏ విధంగా వచ్చిందో చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇక్కడ ఇమీడియట్గా సింపుల్గా ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్ చూసామనుకోండి, 7 ఇంటూ 2 అయింది. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ చూస్తున్నాను, ఇక్కడ ఇంటూ 3 14 ఇంటూ 3 42 42 ఇంటూ 4 42 4 168 168 5 840. సో ఇప్పుడు మనకి ఇలా అయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము 5 4 3 2, సో ఇప్పుడు ఎంత మల్టిప్లై చేయాలి? 1తో మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 1 7. ఈ విధంగా ఉండాలి. ఇటు నుంచి మనం లెఫ్ట్ నుంచి రైట్ చూసుకుంటే డివైడెడ్ బై 5, 168 డివైడెడ్ బై 4 అంటే 42 42 డివైడెడ్ బై 3 14 14 డివైడెడ్ బై 2 7 7 డివైడెడ్ బై 1 7 డివైడెడ్ బై 1 7 డివైడెడ్ 7 బై 1 అంటే ఎంత? 7. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సమ్ టైమ్స్ ఇక్కడ మీరు ఆన్సర్ అనేది 1 ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇలాంటివి ఇది ప్రీవియస్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ కాబట్టి మరీ చెప్తున్నాను. ఇది ప్రీవియస్లో వచ్చింది మనకి ఎగ్జామ్లో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది బట్ మిస్టేక్ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ 3 8 15 18 23. ఇక్కడ చూడండి, మనకి 3 నుంచి 8కి ఎంత ఇంక్రీజ్ అయింది? ప్లస్ 5. ఇక్కడ 8 నుంచి 13 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్లో చూడాల్సింది ఫస్ట్ డిఫరెన్స్. డిఫరెన్స్ చూస్తే చాలు, డిఫరెన్స్ ద్వారా మనము ఆ లాజిక్ అనేది ఈజీగా ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ 5 13 ప్లస్ 5 18, 18 ప్లస్ 5 23, 23 ప్లస్ 5 28, 23కి ప్లస్ 5 యాడ్ చేస్తే ఎంత? 28. ఓకే, నెక్స్ట్. సో 28 ఈజ్ ద ఆన్సర్.
Next one, 12, 32, 72, 152. Chudandi, ikkada meer nenu ee problem ni meeru nenu display paina raagaane veelainanta varaku logical ga aalochinche prayatnam cheyandi. Veelainanta varaku endukante ikkada speed plus accuracy is very important ee topic lo. Endukante manam chudagaane logic anedi immediate ga bayataku raavali. లాజిక్ ఒక్కసారి మీరు ప్రాపర్గా చెప్పలేరనుకోండి, మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్కిప్ చేస్తారు ఆటోమేటిక్గా. మనం స్కిప్ చేయకుండా దీంట్లో స్కోర్ ఎలా పెంచుకోవాలి, స్కిప్ చేయకూడదు. చేయకుండా ఏం చేయాలి, స్కోర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? ఇక్కడ మిస్టేక్ అదే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, దీంట్లో ఇది చూడగానే ఆన్సర్ వచ్చే విధంగా ఉండాలి ఖచ్చితంగా. అంటే సింగిల్ ఒకటే ఒక లాజిక్ వన్ ఆర్ టూ టైమ్స్లో ఆలోచిస్తే ఆన్సర్ అని ఫైండ్అవుట్ చేసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు 12 32 ఉంది. 12 నుంచి 32 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇక్కడ ఓవరాల్గా, ఇది అబ్జర్వేషన్ చేసుకోండి. అంటే దాదాపు 20 ఇంక్రీజ్ అయింది, 20. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 12 ఇంటూ 2 ప్లస్ 8, 12 2 24 ప్లస్ 8 32. నెక్స్ట్ 32 ఇంటూ 2 64 ప్లస్ 8 ఈజ్ కాన్స్టెంట్గా కంటిన్యూగా ప్లస్ 8 అనేది ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి, 8ని యాడ్ చేయాలి, ఈ విధంగా ఉండాలి. సో ఎంత అవుతుంది మనకి, 64 ప్లస్ 8 72. నెక్స్ట్ 72 ఇంటూ 2 ప్లస్ 8 72 2 144 ప్లస్ 8 152. సో 152 ఇంటూ 2 ప్లస్ 8 ఇప్పుడు ఇక్కడ చూడండి, 152 ఇంటూ 2 ప్లస్ 8 2 2 4 2 2 4 ఓకే, 152 304 అవుతుంది. ఎంత అవుతుంది మనకి, ఇది 304 ప్లస్ 8 312. సో 312 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఓకే 5 5 ఇంటూ 16కి 5కి ఉండే రిలేషన్ ఏంటి, ఇది చాలా వరకు తెలుసుకోవాలి. 5 ఇంటూ 3 15. సో నియర్ బై వాల్యూ వస్తుంది, 5 ఇంటూ 3 ప్లస్ 1, 5 3 15 ప్లస్ 1 16 16. 16 ఇంటూ 3 ప్లస్ 1, 16 3 48, 48 ప్లస్ 1 49. ఓకే 49 ఇంటూ 3 ప్లస్ 1, 49 3 3 9 27 28 అండ్ 148. ఓకే 27 28 8 3 1 12 148 రైట్, 148 ఇంటూ 3 ప్లస్ 1 3 8 24, 4 ప్లస్ 1 5 2 క్యారీ, 3 4 12 14 4 1 క్యారీ, 3 3 ప్లస్ 1 4 445. సో 445. సో ఆప్షన్లో లేదు ఇక్కడ మనకి. సో ఇంటూ 3 కావాలి మనకి. సో ఇంటూ 3 చేస్తే ఎంత అవుతుంది, 3 8 24 24 ప్లస్ 1 25 5 2 క్యారీ, 3 4 12 14 4 1 క్యారీ, 3 1 3 ప్లస్ 1 4 445. ఇక్కడ మనకు 445 ఆప్షన్ లేదు. సో 445 ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ 6 3 8 63, 2 6 1 2 3 8 63. ఇక్కడ చూడండి, 2 3 8కి ఎలాంటి రిలేషన్ ఉందో చూద్దాం. 2 ఇంటూ 2 4 మైనస్ 1. ఈ 2ని 2తో మల్టిప్లై చేశాను, 2ని 2తో మల్టిప్లై చేసి మైనస్ 1 చేస్తే ఎంత వస్తుంది మనకి, 3. ఈ 3 ఇంటూ 3 3ని 3తో మల్టిప్లై చేస్తున్నాను, 3 3 9, మైనస్ 1 చేస్తే 8 వస్తుంది. సో 8. నెక్స్ట్ 63కి 8 రిలేషన్ ఏంటంటే 8 స్క్వేర్, 64 మైనస్ 1 అనమాట. అంటే 8 8 8 8 8 ఇంటూ 8.
number ni ee number tho multiply chestunanu minus 1 63 next 63 next cheyalsindi enti 63 into 63 minus 1 63 into 63 minus 1 3 3 is 9 okay 9 minus 1 8 ikkada 8 raaskovachu okay 3 3 is 9 9 minus 1 8 3 6 is 18 3 6 is 18 18 plus 18 36 6 3 carry 6 6 is 36 plus 3 39 so 3 9 6 8 so 3 9 6 8 option D is the right answer okay option D is the right answer next one chuddam alage ippudu manaki ikkada 7th one lo dinni 1 2 undi ఇక్కడ 6 ఇంటూ 24 ఉంది మనకు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు 1 ఇంటూ 2 దీన్ని 2 తో మల్టిప్లై చేయండి 2 దీన్ని 3 తో మల్టిప్లై చేయండి 3 తోని 2 3 ఇస్ 6 నెక్స్ట్ దీన్ని 6 కి 24 కి రిలేషన్ ఏంటి 6 కి 24 కి రిలేషన్ ఏంటి అంటే ఇది ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 6 4 ఇస్ 24 నెక్స్ట్ దేని తో మల్టిప్లై చేయాలి అంటే 5 తో మల్టిప్లై చేయాలి 24 5 ఇస్ 120 24 5 is 120. So option C is the here right answer. Okay. Next one. Small small ga untai. Practice baga chestu undali. Okati rendu saarlu vinandi. At the same time, dini venakala diniki mana dantlo test kuda untai kabatti test ni kuda follow up chesukondi. Easy ga untundi. Next 2 15 41 80. Okay. Ikkada manaku unnatvanti relation manaki ikkada dintlo em undi. Okay na? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నుంచి డిఫరెన్స్ చూడమని చెప్పాను 15 నుంచి 2 అంటే 13 ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ నుంచి ప్లస్ 13 ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి 41 కి 15 డిఫరెన్స్ ఎంత అంటే 26 26 ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 26 సో 80 41 అంటే 39 39 సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది 13 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పేసి మల్టిపుల్స్ ఆఫ్ 13స్ 13 1 13 13 2 26 39 నెక్స్ట్ ఎంత రావాలి 52 ఇంక్రీజ్ కావాలి 52 ఇంక్రీజ్ కావాలి 52 80 ప్లస్ 52 అంటే ఎంత అవుతుంది మనకి 80 ప్లస్ 52 80 ప్లస్ 52 132 132 ఆప్షన్ డి ఇస్ హియర్ రైట్ ఆన్సర్ అంటే 13 26 39 నెక్స్ట్ 52 52 ఇలా సో ఆప్షన్ డి ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది కావాలి ఇక్కడ మనకు ఎంత ఇంక్రీజ్ అవుతుందో తెలిస్తే మనకు ఈజీగానే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి 9th వన్ చూసుకున్నట్టయితే మనకి 6 ఇంటూ 2 తీసుకుందాం 6 13 ఉంది కాబట్టి ఇంటూ 2 6 ఇంటూ 2 12 ప్లస్ 1 13 ఓకే నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 2 13 2 is 26 plus 2, 28. Next, 28 into 2 is common, but into 2 plus 3 this equals plus 3. 28 2 is 56 plus 3, 59. So, your answer is 59. So, D is the right answer. Next one. ఇక్కడ చూడండి మనకి కొన్ని నేర్చుకుంటూ ఉండాలి 3 9 27 81 ఇక్కడ చూడండి మనకు 3 పవర్ 1 3 3 పవర్ 2 9 3 పవర్ 2 మీన్స్ 3 3 జా 9 3 ఇంటూ 3 3 ఇంటూ 3 3 స్క్వేర్ అనమాట సో 9 3 పవర్ 3 3 క్యూబ్ 27 3 పవర్ 4 81 3 పవర్ 5 3 పవర్ 5 3 పవర్ 5 243 ఏం లేదు మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 3 పవర్ 6 అన్నాను అనుకోండి 3 పవర్ 6 3 3 ఇస్ 9 3 4 ఇస్ 12 ఈ 3 తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం ఇప్పుడు 3 1 ఇస్ 3 3 1 ఇస్ 3 ఓకే 3 స్క్వేర్ అన్నాను 3 3 ఇస్ 9 3 9 ఇస్ 27 3 27 ఇస్ 81 81 3 ఇస్ 243 243 ఇంటూ 3 3 పవర్ 6 అన్నమాట 3
3 3s are 9, 3 4s are 12, 2 1 carry, 3 2s are 6 plus 1, 7. Okay, so enta 729. Itla 3 power 7. ఈ వాల్యూస్ అనేది మనకు 2 పవర్ 1లో కానీ 2 పవర్ 2లో కానీ మనకు చాలా వరకు వాల్యూస్ అనేది తెలుసుకొని ఉండాలి కంపల్సరీగా. 2 పవర్ 12 వరకు, 2 పవర్ 1 నుంచి 2 పవర్ 12 వరకు ఈ నెంబర్స్ మనకు వచ్చి ఉండాలి. 4096 ఈ విధంగా నెంబర్స్ వచ్చి ఉంటే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. 3 పవర్ 7 ఎంత? 3 పవర్ 6 729. 3 పవర్ 7 ఎంత అంటే ఇది కూడా చేయొచ్చు. 3 9s are 27, 7 2 carry, 3 2s are 6 plus 2 8, 3 7s are 21. ఈ విధంగా ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ కూడా అలాగే ఉంది. ఇది 3 పవర్ 1, ఇది 3 పవర్ 2, ఇది 3 పవర్ 3, ఇది 3 పవర్ 4. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి? 3 పవర్ 5. 3 పవర్ 5 అంటే ఎంత? 243. 3 పవర్ 5 నోటెడ్ ఉండాలి. 3 పవర్ 5, 3 పవర్ 4, 4 పవర్ 4, 5 పవర్ 3, 5 పవర్ 4, ఇవన్నీ కూడా మనకి ఎంత నోటెడ్ ఉంటే అంత ఈజీగా ఉంటుంది. 5 పవర్ 5 అనుకోండి, 5 పవర్ 4 అయితే 625. ఈ విధంగా సో 3 పవర్ 5 అంటే మనకి 243. సో ఆప్షన్ బి ఇస్ దియర్ రైట్ ఆన్సర్. ఈ వాల్యూస్ అనేది మనకు వీలైనంత వరకు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ 2 పవర్ 12 వరకు, 3 పవర్ 7 వరకు, 4 పవర్ 6 వరకు, 5 పవర్ 5 వరకు, 6 పవర్ 4 వరకు, అన్నిటి కూడా పవర్ 4 వరకు గుర్తుంటే బెస్ట్ అనమాట. 7 పవర్ 4, 8 పవర్ 4, 9 పవర్ 4, 9 క్యూబ్ వరకు వస్తాం. 729, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ 729. ఈ విధంగా ఓకే. నెక్స్ట్ 5 9 17 29 45. దీంట్లో మనకి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అంటే ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మనకి? ప్లస్ ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి. 9 నుంచి 17 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది మనకి? 8 ఇంక్రీజ్ అయింది. 17 నుంచి 29 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి? ఇది 17 నుంచి అంటే ఒక 3 ప్లస్ 12, ఈ 12 ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనకి. 29 నుంచి 45 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి? 16. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 4 యొక్క గుణిజాలు ఇంక్రీజ్ అవుతుంది. 4 8 12 16. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ కావాలి? 20 ఇంక్రీజ్ కావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. 20 ఇంక్రీజ్ అయిందనుకోండి, ప్లస్ 20 యాడ్ చేస్తే ఎంత? 20 ప్లస్ 45 65. సో ఆప్షన్ బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో 1 2 3 5 8, 1 2 3 5 8 ఇక్కడ మనకు ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2. చూడండి, 1 యాడ్ చేసాం అనుకోండి, రాదు. 1 దీనికి డిఫరెన్స్ ఎంత? 1 ఇక్కడ, 2 ఇక్కడ, 3 ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే లేకుండా చూడండి, ఇప్పుడు 1 ప్లస్ 2 1 ప్లస్ చేశాడు, 3 వచ్చింది. ఓకేనా? ఈ వాల్యూ వస్తుంది అంటే 1 ప్లస్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు, 3. నెక్స్ట్ 2 ప్లస్ ఈ వాల్యూ అన్నమాట, ఇది ఈ వాల్యూ. 2 ప్లస్ నెక్స్ట్ వాల్యూ 3, ఈ వాల్యూ ఇది. ఇప్పుడు 3 ఎంత? 5. నెక్స్ట్ అంటే ఇవి రెండు కలిపితే ఈ వాల్యూ, ఇవి రెండు కలిపితే ఈ వాల్యూ. నెక్స్ట్ ఇవి రెండు కలిపితే ఈ వాల్యూ, ఇవి రెండు కలిపితే ఈ వాల్యూ రావాలి. దట్స్ ఇట్ లాజిక్, సింపుల్. ఓకే, సో ఆ విధంగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? మనకి 5 ప్లస్ 8, సో 2 ప్లస్ 3 5. నెక్స్ట్ 3 ప్లస్ ఈ వాల్యూ రావాలని చెప్పాను, 3 ప్లస్ 5 8. ఈ వాల్యూ రాసుకోండి, ఈ వాల్యూ రాసుకోండి, 8 ఎంత? 13. చాలా సింపుల్ ఇది. కాకపోతే లాజిక్ అర్థం కానంత వరకు, అర్థమైతే ఈజీ అనిపిస్తుంది ఏ లాజిక్ అయినా సరే, అర్థం కాకపోతే చాలా ఇబ్బందిగా వస్తుంది. అర్థమైందనుకోండి, అరే ఇంత సింపుల్ అనిపిస్తుంది. సో ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది సిరీస్లో. ఓకే, 5 ప్లస్ 8 13. సో ఆప్షన్ సి ఈజ్ ఇయర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10 17 26 37. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడాలి ఫస్ట్. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 7 ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంక్రీజ్ అయింది, ప్లస్ 7. ఓకే,
ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ప్లస్ 6 ప్లస్ 9 ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది 11 ఇంక్రీజ్ అయ్యింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇంక్రీజ్ కావాలి ఆడ్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఆడ్ నంబర్స్ 7 9 11 నెక్స్ట్ 13 ఇంక్రీజ్ కావాలి సో 13 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 37 ప్లస్ 13 50 సో ఆప్షన్ ఏ 37 ప్లస్ 37 ప్లస్ 13 50 ఆన్సర్ ఏ ఇస్ ద హియర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ అంటే దీంట్లో 5 15 60 180 ఇక్కడ మనకి 3 నుంచి 15 ప్రీవియస్ లో మనకు 3 నుంచి 16 వచ్చింది 16 నుంచి 49 వచ్చింది ఈ విధంగా వచ్చింది అప్పుడు మనము ఇంటూ 3 తీసుకున్నాము ఇంటూ 3 తీసుకొని మైనస్ 1 చేసాము ఆర్ ప్లస్ 1 చేసాము ఇక్కడ కూడా 3 ఇంటూ 5 3 5 ఆ 15 15 4 ఆ 15 4 ఆ 60 60 3 ఆ 63 ఆ 180 సో డిక్రీజ్ అవుతుంది ఇంటూ 5 తో స్టార్ట్ అయ్యి ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇప్పుడు ఎంత చేయాలి మనకు ఇంటూ 2 ఉండాలి 180 ఇంటూ 2 3 60 సో బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్ ఓకే ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఆ విధంగా ఉంది నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ 360 కూడా ఇస్తే నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇంటూ 1 360నే వస్తుంది ఇక్కడ ఒక డాష్ ఉంటే కనుక ఇలా కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్త్ వన్ ఇక్కడ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో చూడండి 5 నుంచి 7 ప్లస్ 2 ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ ప్లస్ 4 ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 4 సో 5 7 11 13 17 మనకున్న ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఏది ఉంటుంది మనకి ఫిఫ్టీన్త్ వన్ ఓకేనా సో ఈ విధంగా మనకు ఛాయిస్ ఉందా 19 ఉంది ఇక్కడ ప్లస్ 4 7 14 అంటే ప్లస్ 4 ఓకే ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 4 యా 5 ప్లస్ 2 7 7 ప్లస్ 4 11 11 ప్లస్ 2 13 13 ప్లస్ 4 17 నెక్స్ట్ ప్లస్ 2 యాడ్ చేయండి ప్లస్ 2 యాడ్ చేస్తే ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ విధంగా ఆలోచించినా ఆన్సర్ అక్కడ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది మీరు ప్లస్ 4 ఆలోచించారనుకోండి స్పీడ్లో 23 ఉంది ఓకేనా సారీ ప్లస్ 4 ఆలోచిస్తే 21 ఉంది ఓకేనా ప్లస్ 2 ఆలోచిస్తే 19 ఉంది ఇంకా 6 ఆలోచిస్తే 23 ఉంది ప్రైమ్ నెంబర్స్ ఆలోచించినా కూడా ఆ విధంగా ఉంది ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 5 7 11 13 17 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19 అని కూడా తీసుకోవచ్చు సో ఎనీహౌ ఇక్కడ మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రైమ్ నెంబర్ ప్రకారం చూసుకున్నా ఎట్ ది సేమ్ టైం ప్లస్ 2 తీసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే 19 ఈజ్ ద ఆన్సర్ ఇయర్ 19 ప్రైమ్ నెంబర్స్ ప్రకారం కూడా తీసుకోవచ్చు 5 7 అంటే నాకు వచ్చే థాట్సే కరెక్ట్ అని కాదు అక్కడ మీరు ఆలోచిస్తున్నప్పుడు కూడా మీకు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ వస్తాయి ఈ ఆన్సర్ ఈ విధంగా కూడా చేయొచ్చు అని మీకు వచ్చే థాట్స్ నేను చెప్పే థాట్స్ ఈక్వల్గా ఆన్సర్ కరెక్ట్ అయితే ఓకే బట్ మనం చేయడానికి ఆలోచన చాలా డిఫరెన్స్గా వచ్చినప్పుడు మనం ఆన్సర్ సెలెక్ట్ చేస్తే ఆన్సర్ అది కరెక్ట్ కాకపోవచ్చు కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండండి ఓకేనా నెక్స్ట్ మనకు అన్ని ఆన్సర్స్ అనిపిస్తాయి కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఇక్కడ చూడండి 16th ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే నంబర్ సిరీస్ చూసాము ఇప్పటివరకు ఇది లెటర్ సిరీస్ మనం టూ సిరీస్ టూ టైప్స్ అని చెప్పుకున్నాము నంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ ఇప్పుడు దీంట్లో చూడండి ఇది ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ ఫస్ట్ ఓకే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు నంబర్ సిరీస్లో అయితే స్క్వేర్స్ క్యూబ్స్ వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేసుకొని స్క్వేర్స్ క్యూబ్ మీదకి వచ్చేసేయాలి ఓకేనా లెటర్స్లో అయితే కనుక ఓవెల్స్ని ముందు కాన్సెప్ట్గా తీసుకోవాలి ఓవెల్స్ ఇప్పుడు నాకు ఏఈఐఓ నెక్స్ట్ ఓవెల్ రావాలి అంటే ఆల్టర్నేట్ లెటర్లో ఉంది 1/1 ఓకే ఇప్పుడు మనకి జెడ్ ఇప్పుడు జెడ్కి ఏకి రిలేషన్ ఏముంది ఈకి డీకి ఏముంది రిలేషన్ ఉంది అంటే ఓవెల్కి ముందు లెటర్ ఏంటి ఏ టు జెడ్ లెటర్స్లో జెడ్ తర్వాత ఏమొస్తుందంటే మళ్ళీ ఏనే దిస్ 26 అయితే దిస్
is 27, B is 28 anamata. Okay, B idi 1 aithe B 2 antam. C 3 D 4 ee vidhanga idi alphabets basics kuda meeku already entha mundu cheppadam jarigindi aa previous class lo adi start chesin tarvathe manam ivanni start chestunnam. So ippudu 27 A అవుతుంది 28 B అవుతుంది మరి A కి ముందు ఏముంటుందంటే Z సో ఓవెల్ కి ముందు లెటర్ ఏంటి Z ఓవెల్ ఈ ఓవెల్ ఓవెల్ కి ముందు లెటర్ ఏంటి D సో I కి Y ఇస్ ఓవెల్ ఓవెల్ కి ముందు లెటర్ ఏంటి H O కి O ఇస్ ఓవెల్ O కి ముందు లెటర్ ఏంటి N సో ఇప్పుడు A E I O U U అనేది ఓవెల్ ఓవెల్ కి ముందు లెటర్ ఏంటి T సో హియర్ T is the answer. So oval ki mundu letter matrame manam teeskuntunnam ikkada. Okay na? Oval ki mundu letter. Okay. So T. So T is your answer. Next one. D F I M R D. D nunchi F ante ent increase ayindi manaki plus 2. F nunchi I ante plus 3. I nunchi M ante plus 4. M nunchi R ante ప్లస్ ఫైవ్ సో నెక్స్ట్ ఇంక్రీజ్ కావాల్సింది ప్లస్ సిక్స్ ఇంక్రీజ్ కావాలి ఆర్కి ప్లస్ సిక్స్ అంటే ఎంత అవుతుంది మనకి ఎక్స్ అవుతుంది ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఏంటి ఎక్స్ మీకు బేసిక్స్ క్లాస్లో చెప్పే అనేది డబ్ల్యూ ట్వంటీ త్రీ ఎక్స్ ట్వంటీ ఫోర్ వై ట్వంటీ ఫైవ్ ఎల్ ట్వెల్వ్ ఓ ఫిఫ్టీన్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఈజే ఓటీవై ఈజే ఓటీవై ఫైవ్ టెన్ ఫైవ్ ఈ జే టెన్ ఓ ఫిఫ్టీన్ T 20 Y 25 Y 25 L 12 T 2020 క్రికెట్ మ్యాచ్ ఈ విధంగా మీకు బేసిక్స్ అనేది చెప్పడం జరిగింది ప్రీవియస్ దాంట్లో వినండి మీకు ఇంకా అర్థం కాకపోతే అదొకసారి విన్న తర్వాతనే ఈ టాపిక్ స్టార్ట్ చేయండి ఎందుకంటే లెటర్ అండ్ దేర్ కరెస్పాండింగ్ నంబర్ ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతే ఈ టాపిక్ అనేది చాలా స్పీడ్గా చేయొచ్చు ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ ఏసీఎఫ్జేఓ ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి ప్లస్ టూ సి నుంచి ఎఫ్ అంటే ఎంత ప్లస్ త్రీ ఎఫ్ నుంచి జి అంటే ఎంత ప్లస్ ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్లస్ ఫైవ్ జే నుంచి ఓ అంటే ప్లస్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ ఓ అంటే ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ కావాలి మనకి సిక్స్ ఇంక్రీజ్ కావాలి ఓకి సిక్స్ ఓ అంటే ఫిఫ్టీన్కి సిక్స్ యాడ్ చేస్తే ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే ఏంటి మనకి ట్వంటీ వన్ అంటే యు సో ఆన్సర్ ఈజ్ ఇయర్ యు సో డి ఈజ్ ఇయర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా చూడండి ఇస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఇది చూడండి ఏబి ఓకే ఏబిసి ఏబిసి ఇగో డి డి ఈఎఫ్ 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 ఇగో మళ్ళీ జి ఓకే చూడండి ఎలా వచ్చిందో ఏసీబీ ఇక్కడ కట్ చేయండి ఇది ఇక్కడ కట్ చేయండి ఇప్పుడు ఏం కావాలి మనకి ఏబి ఇక్కడికి వచ్చింది జి ఇక్కడికి ఏం రావాలి ఇప్పుడు మనం ఇలా వెళ్ళి ఇలా రావాలి అంటే దీనికి అంటే ముందు లెటర్ ఏంటి హెచ్ జిహెచ్ఐ ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ జే ఇట్లా ఆర్డర్ సో కేర్ఫుల్గా చెయ్యి ఎందుకంటే బేసిక్ స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ కాబట్టి స్టార్టింగ్ ఆల్ఫాబెట్ కాబట్టి ఈజీగా చేయొచ్చు సో హెచ్ ఈజ్ యర్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఓపిఐఓపి ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే డిఫరెంట్గా డివైడ్ చేస్తూ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కామాలు ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా ఇచ్చేశాడు లైన్గా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాను ఓపిఎం ఓపిఆర్ ఓపి ఇలా డివైడ్ చేశాను నేను ఇక్కడ డివైడ్ చేసిన తర్వాత ఓ ఓపి ఈజ్ కామన్ ఓపి ఈజ్ కామన్ ఓపి ఈజ్ ఇయర్ కామన్ ఓపి ఈజ్ ఇయర్ కామన్ మరి మనకు చేంజ్ అయినటువంటి లెటర్ ఏముంది చేంజ్ అయిన లెటర్ ఏముంది అంటే ఐ ఐకి ఎంకి డిఫరెన్స్ ఎంత అంటే ప్లస్ ఫోర్ ఇంక్రీజ్ అయినట్టు ఎం నుంచి ఆర్ ప్లస్ ఫైవ్ అయింది ఇక్కడ మనం ప్రీవియస్లో వేసాము అలాంటిది ఇలాంటిది ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఎంత ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ కావాలి సిక్స్ ఇంక్రీజ్ కావాలి ఫోర్ ఇంక్రీజ్ అయింది ఐ నుంచి ఎం అంటే ప్లస్ ఫోర్ ఎం నుంచి ఆర్ అంటే ప్లస్ ఫైవ్ ఆర్ నుంచి ఎంత సిక్స్ ఇంక్రీజ్ కావాలి సిక్స్ అంటే ఎంత ఆర్ ఎయిటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఏంటి ఎక్స్ సో ఇక్కడ రావాల్సింది ఏంటి ఎక్స్ సో డి ఈజ్ యర్ రైట్ ఆన్సర్ ఓకే
నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా PQOMNL ఇక్కడ 3-3 లెటర్స్ ఒక గ్రూప్గా ఇచ్చాడు మనకు ప్రీవియస్లో ఇక్కడ గ్రూప్గా లేదు మనం డివైడ్ చేసుకున్నాం అక్కడ మనం దాదాపుగా 3-3 లెటర్స్ని డివైడ్ చేసుకోవచ్చు ఓకే PQO చూడండి రివర్స్లో చూడండి ఇక్కడ గ్రూప్ని ఇక్కడ డివైడ్ చేశారు ఇక్కడ మళ్ళీ ఓపిక్యూ రైట్ నుంచి లెఫ్ట్కి రైట్ నుంచి లెఫ్ట్కి చదువుతున్నాను ఓ ఓ పి క్యూ ఓ చూడండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇగో ఓ పి క్యూ ఓపి క్యూ ఎం ఎల్ ఎం ఎన్ ఎల్ ఎం ఎన్ నెక్స్ట్ ఐ జే కే సక్సెసివ్ లెటర్స్ అయినప్పటికీ వాటి యొక్క పొజిషన్ చేంజ్ చేసి చడంతే ఇక్కడ ఏం లేదు డిఫరెన్స్ ఏమంటే ఏం హార్డ్గా లేదు వాటి యొక్క స్థానాలు మాత్రమే ప్లేసెస్ మాత్రమే చేంజ్ అయ్యంతే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ జి వచ్చింది అంటే ఇప్పుడు ఐజే అన్నాము సో ఐజే జి ఇక్కడ ముందు వచ్చేదండి ఎఫ్ ఎఫ్ జిహెచ్ ఈ విధంగా ఉండాలి ఎఫ్ జిహెచ్ సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ కావడానికి ఏమన్నాను అంతే అందుకే కేర్ఫుల్గా వినండి ఇప్పుడు ఎఫ్ ఉంది ఆన్సర్ హెచ్ ఉంది ఆన్సర్ ఏది ఆన్సర్ అంటే హెచ్ మాత్రమే ఎఫ్ కాదు ఓకే వాడు అడిగింది ఏంటి ఇక్కడ జి తర్వాత వచ్చే లెటర్ ఏంటని అడిగాడు జిహెచ్ ఇగో పిక్యూ ఎంఎన్ జేకే జిహెచ్ అంతే అలాగే ఆలోచించాలి ఓకేనా సో హెచ్ ఈజ్ యర్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ VUTEFGSRQHIJPO ఓకే నేను మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ 3-3 లెటర్స్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తున్నాను ఒక గ్రూప్గా అనుకుంటున్నాను ఒక గ్రూప్గా అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ టి చూడండి రైట్ నుంచి లెఫ్ట్కి టియువి ఈఎఫ్జి ఒకటేమో లెఫ్ట్ నుంచి రైట్కి ఇంకోటి ఏమో రైట్ నుంచి లెఫ్ట్ చదువుకోవాలి ఆర్డర్ అనేది ఆల్ఫాబెట్స్ మనం చదివేది ఆల్ఫాబెట్సే ఆల్ఫాబెట్ 26 లెటర్స్ మీదనే చాలా ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఓకే ఇక్కడ క్యూఆర్ఎస్ రైట్ నుంచి లెఫ్ట్కి హెచ్ఐజే ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాం కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ ఎన్ కావాలి ఏం కావాలి ఇక్కడ పిఓ ఓ కడ ముందు ఏంటి లెటరు ఎన్ ఎన్ ఓపి సో కావాల్సిన లెటర్ ఏంటి ఎన్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ 23 ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఏ ప్లస్ వన్ బీడి అంటే ప్లస్ టూ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను నేను ప్లస్ టూ డి నుంచి జి అంటే ప్లస్ త్రీ జి నుంచి నెక్స్ట్ వచ్చిన లెటర్ ఏంటంటే ప్లస్ త్రీ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఎంత కావాలి ప్లస్ ఫోర్ చేసుకోవాలి ప్లస్ ఫోర్ చేసుకుంటే ఎంత జి అంటే 7+4 అంటే 11 11 అంటే ఏంటి కే సో కే ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ యర్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ 24 ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏ విధంగా ఉంది అంటే జస్ట్ మనము ప్రీవియస్లో ఒకటి చేసాం మనం ఓవల్కి ముందు లెటర్ జెడ్ ఏ ఓకే డి ఈ అని ఈ విధంగా చూసాం మనం అదేంటి అది ఓవెల్కి ముందున్న లెటర్ ఎలా తీసుకోవాలో చేసాము ఇక డైరెక్ట్గా ఓవెల్స్ వచ్చాయి యు ఇక్కడ డిఫరెన్స్ చూడండి లేదు మనకు ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఓవెల్స్ యు ఓవెల్ ఓ ఓవెల్ ఐ ఓవెల్ నెక్స్ట్ ఏఈఐఓయు ఏఈఐఓయు సింపుల్గా ఓవెల్స్ అవే కదా మనకి అంతేనా రైట్ సో ఈజ్ యర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జెడ్ యుక్యూ సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత డిక్రీజ్ అవుతుంది జెడ్ అంటే 26 యు అంటే మైనస్ ఫైవ్ డిక్రీజ్ అయింది సో ఇక్కడ యు అంటే 21 క్యూ అంటే 17 అంటే ఎందుకు డిక్రీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీని నుంచి దీనికి మైనస్ ఫోర్ డిక్రీజ్ అయింది ఇక్కడ డిక్రీజ్ ఎంత అవుతుంది ఇక్కడ ఎంత కావాలి 5 అయింది 4 అయింది నెక్స్ట్ డిక్రీజ్ అయింది ఎంత 3
3 డిగ్రీ చేస్తంత q అంటే 17 మైనస్ 3 చేస్తే 14 14 అంటే ఏంటి n సో ఇది కన్ఫర్మ్ గా ఈ ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి 5 4 3 తర్వాత 2 డిగ్రీస్ కావాలి n అంటే 14 లో నుంచి 2 తీసేస్తంత l 12 ఓకే ఇది 12 ది నంబర్ సో మనం చేసింది కరెక్ట్ అని ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు సో n సో d ఇస్ హియర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ b e d f h j l దీన్ని ఇక్కడ నేను గ్రూపులో డివైడ్ చేస్తున్నాను ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్ గా డివైడ్ చేస్తున్నాను b c b c d e f h దీనికి ముందు లెటర్ ఉంది ఇక్కడ దీని ముందు లెటర్ ఏంటి d కి ముందు d తర్వాత వచ్చేది e h తర్వాత వచ్చేది i నెక్స్ట్ l తర్వాత వచ్చేది m సింపుల్ ఏం రిస్క్ లేకుండా అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఓవరాల్ గా మనకి b f j ఇక్కడ ప్లస్ 4 b నుంచి f కి b నుంచి f కి ప్లస్ 4 f నుంచి j కి ప్లస్ 4 ఇది క్లియర్ d తర్వాత వచ్చేది ఏంటి ఆఫ్టర్ d e h తర్వాత వచ్చేది ఏంటి i l తర్వాత వచ్చేది ఏంటి m మీరు స్పీడ్ చేసేటప్పుడు మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే మనకు కావాల్సింది i m ఇక్కడ m i కూడా ఉంది మనం ఈ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ అయి ఉండాలి కానీ ఎంఐ అయినా ఐఎం అయినా ఒకటే అని చెప్పేసి మనం బీ టిక్ చేసామనుకోండి రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది అర్థమవుతుంది కదా పాయింట్ స్పీడ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఈ ఆప్షన్ ఇదైనా ఓకే ఇదైనా ఓకే ఇది సెలెక్ట్ చేద్దాము రెండు ఒకటే అని చెప్పేసి టిక్ చేస్తే కనుక మీరు అక్కడ ఆ ఒక మార్క్ మీరు లాస్ అయినట్టే లెక్క కాబట్టి కేర్ఫుల్గా ఇక్కడ వచ్చే లెటర్ ఏంటి ఇక్కడ వచ్చే లెటర్ ఏంటి అన్నది చూసుకొని చేయాల్సి ఉంటుంది సో ఆప్షన్ ఏ ఈజ్ యర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సిడిఎఫ్ సి డి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఇలాంటివి మనం చాలానే చేస్తున్నాము ప్లస్ 4 ప్లస్ 5 వేసామనుకోండి ఇక్కడ ఎం ప్లస్ 5 అంటే ఆర్ ఆర్ ఎం అంటే 13 ప్లస్ 5 వేసామనుకోండి 18 18 అంటే ఏంటి అట్రా ఆర్ 19 ఓకే 19 నెక్స్ట్ వన్ 28 ఇన్ దిస్ 28 ఏ నుంచి డికి ప్లస్ 3 డి నుంచి హెచ్ ప్లస్ 4 మళ్ళీ ప్లస్ 5 అదే ఆర్డర్ వస్తుంది మళ్ళీ ప్లస్ 5 ప్లస్ 6 చేసామనుకోండి ఎంత వస్తుంది ఎంకి ప్లస్ 6 అంటే ఎం అంటే 13 6 యాడ్ చేస్తే 19 సో ఎస్ 19 అంటే ఎంత ఎస్ సో ఏ ఈజ్ యర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఏ బి సి డి ఈ ఇక్కడ ఇక్కడ ఓకే ఈ ప్లేస్లో జెడ్ కంటే ముందు వచ్చేది వై ఎక్స్ డబ్ల్యూ సో సి ఈజ్ యర్ రైట్ ఆన్సర్ సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఆన్సర్ మాత్రం మనకేంటి ఇక్కడ ఆన్సర్ డబ్ల్యూ రెండు లెటర్లు రెండు డ్యాష్లు ఇస్తే కనుక మనం డబ్ల్యూఈ ఉంటే చూజ్ చేసుకోవాలి ఇంత మనం ప్రీవియస్ చేసాం కదా ఐఎం ఎంఐ అని చెప్పేసి ఆ విధంగా నెక్స్ట్ వన్ ఏసీఈజీఐ ఏ ఎంత డిగ్రీస్ అవుతుంది మనకి ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఐ తర్వాత వచ్చేదేంటి కే అంటే ఆడ్ నంబర్స్ ఏసీఈ ఈ విధంగా ఉన్నాయి ఏసీఈజీఐ కే ఎం ఓ క్యూ ఎస్ ఓకే యు డబ్ల్యూ వై ఈ ఆర్డర్లో ఉన్నాయి అంటే ఆడ్ నంబర్స్ పరంగా ఉందన్నమాట మనకి నెక్స్ట్ సో కే ఆన్సర్ కే ఈజ్ యర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనము లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి అని మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగానే కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏబిసి ఓకే ఎక్స్ వై జెడ్ ఓకే డిఈఎఫ్ డిఈఎఫ్ ఓకే నెక్స్ట్ యువిడబ్ల్యూ
UVW. అయితే మనం తీసుకోవాల్సింది ఏంటి? నెక్స్ట్ చూడండి, ABC, DEF, G, మనకేం కావాలి ఇప్పుడు? చూడండి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఏబీసీ, లెఫ్ట్ నుంచి రైట్కి. ఇది రైట్ నుంచి XYZ, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి. తర్వాత ఆల్టర్నేట్ గ్రూప్ అన్నమాట, 3-3 ఒక గ్రూప్గా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? ఏబీసీ, డిఈఎఫ్, నెక్స్ట్ జిహెచ్ఐ కావాలి. సో జిహెచ్ఐ అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఇక్కడ అదే చెప్పాను నేను, స్పీడ్ అనేది కాకుండా సమ్ టైమ్స్ ఇదే ఆప్షన్ కనుక ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇప్పుడు డైరెక్ట్ మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది జిహెచ్ఐ అనేది ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్? ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చేసేటప్పుడు, ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు చాలా ప్లస్ పాయింట్. యాక్చువల్గా ఆప్షన్స్ని ఫోకస్ చేయాలి మనం ఫస్ట్, ఎందుకంటే ఎగ్జామ్ స్పీడ్గా రాయాలన్న తొందరలో మనం ఏం చేస్తామంటే సమ్ టైమ్స్ ఈ జిఐహెచ్ ఒకవేళ ఈ పొజిషన్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఎవరైనా సరే జీ కనబడగానే టిక్కన కొట్టేస్తారు, లేదంటే బబుల్ చేసేస్తారు, దానివల్ల లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్ అనేది ఆర్డరింగ్ జిహెచ్ఐ ఉందా జిఐహెచ్ ఉందా, మనం చేసేది కరెక్టే, మనం ఇంత కష్టపడి మనం ఆన్సర్ సాధిస్తాం, కానీ స్కోర్ రూపంలోకి మారాలి అది. మనం ఇంత చేసిన తర్వాత దేంట్లో కన్వర్ట్ కావాలి? మన శ్రమ అనేది, మన యొక్క స్కిల్ అనేది దేంట్లో కన్వర్ట్ కావాలి? మనకి స్కోర్ రూపంలో కన్వర్ట్ కావాలి. స్కోర్ రూపంలో కన్వర్ట్ కావాలి అంటే ఇక్కడ మిస్టేక్ చేయొద్దు, ఓకేనా? నెక్స్ట్ బిఈహెచ్కేఎన్ బి అంటే ఎంత? 2 2 + 3, ఇక్కడ 3 + 3, ఓకే. ఈహెచ్ ఇక్కడ +3, హెచ్కే +3, కేఎన్ +3, మళ్ళీ +3 చేసామనుకోండి, ఎన్ అంటే 14 కాబట్టి +3 అంటే 17 క్యూ. సో సీజియర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ABDGK, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? +1 +2 +3 +4 +5 ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? +1 +2 +3 +4 +5 ఇంక్రీజ్ చేస్తే కే అంటే 11, 5 యాడ్ చేస్తే 16 అంటే ఏంటి? పి. సో సీజియర్ రైట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏసిఈ, నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఏసీ తర్వాత జీ కావాలి. సో జీతో ఉన్నటువంటిది ఏది? ఆప్షన్ ఈ ఉంది, బి ఉంది, డి ఉంది. జెడ్ జెడ్ కంటే ముందు లెటర్ ఏంటి? వై. వై కంటే ముందు ఏంటి? ఎక్స్. ఎక్స్ కంటే ఎక్స్ తర్వాత వచ్చేది ఏంటి? ఎక్స్ కంటే ముందు ఉండేది డబ్ల్యూ. సో జీ డబ్ల్యూ ఈజ్ యర్ రైట్ ఆన్సర్. సో ఈ ఈజ్ యర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏసీఈ ఆల్టర్నేట్ లెటర్స్, ఇక్కడ ఇవి వచ్చేసేసి జెడ్ వై ఎక్స్. జెడ్ కంటే ముందు ఉండే లెటర్ ఏంటి? వై. వై కంటే ముందు ఉండేది ఏంటి? డబ్ల్యూ. వై కంటే ముందు ఉండేది ఎక్స్. ఎక్స్ కంటే ముందు ఉండేది ఏంటి? డబ్ల్యూ. డబ్ల్యూ కంటే ముందు ఉండేది ఏంటి? వి. వి కంటే ముందు ఉండేది, అంటే రివర్స్ ఆర్డరింగ్ కూడా తెలిసి ఉండాలి. జెడ్ వై ఎక్స్, జెడ్ వై ఎక్స్, డబ్ల్యూ వి యు టి ఎస్ ఆర్ క్యూ పి ఓ ఎన్ ఎం ఎల్ కే ఎల్ ఎం ఎన్ ఎం ఎల్ కే జే ఐ హెచ్ ఓకే జి ఎఫ్ ఈ డి సి బి ఏ. ఇలా కూడా ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు ఎలా అయితే చెప్తామో జెడ్ నుంచి ఏ వరకు కూడా మనకు చెప్పడం రావాలి, అయితే అప్పుడే మనం స్పీడ్గా చేయగలుగుతాం ప్రాబ్లమ్స్ని. అంటే ఇది బేసిక్ లెవెల్స్. యాక్చువల్గా ఇక్కడ పట్టుండాల్సిందే ఖచ్చితంగా, ఎంత పట్టుంటే ప్రాబ్లం మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అంత స్పీడ్గా చేయగలుగుతారు. బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సిఈజిఐకేఎంఓక్యూ సి, ఓకే సేమ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సి నుంచి జి అంటే +4, జి నుంచి కే అంటే +4, కే నుంచి ఓ అంటే +4, ఇదంతా కూడా +4 ప్యాటర్న్లో ఉంది. నెక్స్ట్ ఈ ఉంది, ఈ ఇక్కడ ఈ నుంచి ఐ అంటే +4, ఐ నుంచి ఎం అంటే +4, ఎం నుంచి క్యూ అంటే +4. ఇప్పుడు కూడా మనకేం కావాలి? ఓ నుంచి +4 వేసామనుకోండి, ఓ అంటే 15 +4 19, ఎస్. ఎస్తో ఉన్నది ఏది ఆప్షన్? మనకు ఇక్కడ మనం ఓకే చేసుకోవచ్చు, ఎస్. ఎస్తో ఉన్నది ఒకటే కాబట్టి టీ అంటే ఐ కాంటాక్ట్లో, ఐ కాంటాక్ట్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి.
ఆప్షన్ మీద దృష్టి పెడితే ఎస్తో ఉన్న ఆప్షన్ ఏది నాకు ఇదొకటే ఉంది ఇక్కడ సో ఎస్ సి అని చెప్పేయచ్చు సో చెక్ చేద్దాం ఎస్ ఇక్కడ ఓకే నెక్స్ట్ క్యూకి ప్లస్ 4 చేసాం అనుకోండి క్యూకి ప్లస్ 4 అంటే క్యూ 17 ప్లస్ 4 చేస్తే 21 21 అంటే ఏంటి యు సో ఆప్షన్ సి ఇస్ హియర్ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ JELHOLSQ JE ఓకే J ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ఇంక్రీజ్ కావాలి ఎస్ కి 5 యాడ్ చేస్తే ఎంత ఎక్స్ వస్తుంది ఎస్ అంటే ఎంత 19 ప్లస్ 5 యాడ్ చేయండి ప్లస్ 5 యాడ్ చేస్తే ఎంత ప్లస్ 5 ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 2 ఇక్కడ ప్లస్ 2 నుంచి స్టార్ట్ అయింది ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 సో ఎక్స్ వస్తుంది ఇక్కడ ఈ నుంచి హెచ్ ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 యాడ్ కావాలి ఇక్కడ ఇక్కడతో ఇంతతో స్టార్ట్ అయింది మనకి ఈ అంటే 5 హెచ్ అంటే 8 కాబట్టి ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 క్యూకి ప్లస్ 6 క్యూ అంటే 17 17 6 యాడ్ చేసాం అనుకోండి 23 23 అంటే ఏంటి డబ్ల్యూ సో ఎక్స్ డబ్ల్యూ ఎక్స్ డబ్ల్యూ ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి ఎక్స్ డబ్ల్యూ ఉంది మీరు నేను ఇంతకుముందు ఏం చెప్పాను నేను మీరు ఒక లెటర్ రాగానే ఇక్కడ మనకు ఎక్స్ రాగానే ఒకేసారికి మీరేమనుకుంటారంటే ఎక్స్ ఉంది కదా ఎక్స్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం చూడగానే ఏ బి బిలో ఎక్స్ కనబడుతుంది కాబట్టి టిక్ కొట్టేశారనుకోండి ఓకే ఇది బబుల్ చేసేసాం అనుకోండి ఇలా విధంగా ఏమవుతుంది మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ లేదు మనకు ఎక్కడ ఉంది ఆన్సర్ ఇక్కడ ఉంది సో డబ్ల్యూ ఎక్స్ డబ్ల్యూ ఇస్ ద ఆన్సర్ మనకు ఎక్స్ ఇక్కడ ఈ ఆప్షన్లో ఏదో ఒక పొజిషన్లో ఉందని కాదు సేమ్గా ఉండాలి ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలి ఎక్స్ డబ్ల్యూ ఉండాలి డబ్ల్యూ ఎక్స్ కాదు ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఇది ఇక్కడ ఫస్ట్ 2తో స్టార్ట్ అయింది ఇక్కడ 3తో స్టార్ట్ అయింది ఖచ్చితంగా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్సర్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి నెక్స్ట్ ఏవై బిఎక్స్ ఇక్కడ కూడా ఏ బి సి డి ఇక్కడ వరకు ఓకే మనకు ఒకటే లెటర్ కావాలి కాబట్టి వై వై కంటే ముందు ఉండేది ఏంటి ఎక్స్ ఎక్స్ కంటే ముందు లెటర్ ఏంటి డబ్ల్యూ డబ్ల్యూ కంటే ముందు ఉండేది ఏంటి వి డివి సో ఆప్షన్ ఈజియర్ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఎఫ్ఎల్ఆర్ ఎఫ్ అంటే ఎంత సిక్స్ ఇది సిక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎంత ఇంక్రీజ్ అయింది సిక్స్ ఇంక్రీజ్ అయింది ప్లస్ సిక్స్ ఎల్ నుంచి ఆర్ అంటే ప్లస్ సిక్స్ మళ్ళీ సిక్స్ యాడ్ చేయండి మనకు ఇవి రెండు క్లూస్ అన్నమాట సిరీస్లో ఏంటంటే ప్రీవియస్లో ఉన్నటువంటి ఆ లాజిక్ని మనం ఫైండ్అవుట్ చేస్తే క్వశ్చన్ మార్క్లో ఇచ్చింది ఏంటో మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయగలుగుతాం ఓకేనా సో ఇప్పుడు ఆర్కి ప్లస్ సిక్స్ చేస్తే ఎంత ఆర్ అంటే 18 అట్రా అన్నాను ఎక్స్ అంటే 24 ఎక్స్ సో ఆప్షన్ డి ఈజ్ యర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ సి కాదండి ఇది జి మీకు టెస్ట్లో కూడా ఒకవేళ సి ఉంటే దాన్ని జి అనుకోండి దీన్ని జి ఇది ఓకే సో ఇక్కడ చూడండి ఏ నుంచి డి న్యూమరేటర్ న్యూమరేటర్ కానీ ఆలోచించండి డినామినేటర్ని డినామినేటర్ కానీ ఆలోచించండి సో పై పైననే కింది కిందనే అన్నమాట ఏ డి అంటే ప్లస్ 3 డి నుంచి జి ప్లస్ 3 జి నుంచి జే ప్లస్ 3 ఇప్పుడు ప్లస్ 3 చేస్తే ఎంత ఎం వస్తుంది ఇక్కడ మనకి ఏం రావాలి ఇక్కడ ఎం డినామినేటర్లో ఎం రావాలి సో డినామినేటర్లో ఎం వచ్చేది ఏంటి మనకి ఆప్షన్ బి ఉంది ఆప్షన్ డి ఉంది ఎలిమినేషన్ అయిపోయినట్టే ఇక్కడ మనకి స్పీడ్గా చేసేటప్పుడు కూడా రెండులలో మనం తక్కువ టైంలో కూడా ఆన్సర్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో కూడా సాల్వ్ చేయొచ్చు వీటిని ఏ ఎగ్జామ్ అయినా సరే 1 మినిట్ 1 క్వశ్చన్ ఉంటుంది జస్ట్ 20 సెకండ్స్ టు 30 సెకండ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు వీటిని నెక్స్ట్ అంటే లాజిక్ బయటకు వచ్చింది అనుకోండి లాజిక్ని ప్రాపర్ టైంలో మీరు ఫైండ్అవుట్ చేయగలిగితే తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు బి నుంచి ఈకి ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఇక్కడ ప్లస్ 3 చేస్తాను అనుకోండి కే ప్లస్ 3 అంటే కే అంటే 11 ప్లస్ 3 చేస్తే ఎంత మనకి ఎన్ 14 ఓకే ఎన్ బై ఎం సో ఆప్షన్ డి ఈజ్ యర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిడి జిహెచ్ కేఎల్ సి సి నుంచి జి అంటే ప్లస్ 4 ఇక్కడ ఈ గ్రూప్గా ఆలోచించకుండా ఈ విధంగా చేసుకోవాలి గ్రూప్గా ఆలోచించకుండా సి నుంచి జీకి ఈ విధంగా ఆలోచిస్తేనే మనకు నెక్స్ట్ వచ్చిన ట్రెండ్ మనకు ఇక్కడ తెలుస్తుంది గ్రూప్గా ఆలోచిస్తే ఆన్సర్ రాదు బయటకి సిజి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ప్లస్ 4 ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ జి నుంచి కే అంటే ప్లస్ 4 మరి ఇక్కడ కూడా ప్లస్ 4 వేసామనుకోండి కేకి ప్లస్ 4 అంటే ఏమవుతుంది కే 11 ప్లస్ 4 అంటే 15 ఓ అవుతుంది
सो ओ तो ऑप्शन से ईटे उ सो इन मैं टिक ऑप्शन ई अने चूदा डी नुंची एच अंटे प्लस फोर एच नुंची एल अंटे प्लस फोर एल नुंची प्लस फोर चेस्ते एल ट्वेल्व प्लस फोर चेस्ते सिक्सटीन सिक्सटीन अंटे एंत पी ओपी सो ईजीयर राइट आंसर नेक्स्ट इक्कड़ चूडंडि इवन्नी कूडा डिफरेंट टाइप आफ् क्वेश्चन्स डिफरेंट डिफरेंट गा उंटाई इक्कड़ मनकु सीरीज लो मनकु नंबर सीरीज लेटर सीरीज अनि चेप्पाम काकपोते ఈ టైప్ ఆఫ్ సిరీస్ అనేది చాలా కేర్ఫుల్ గా రితం ఒక సాంగ్ ఎలా ఉంటుంది ఒక సాంగ్ ఎలా ఉంటుంది సరిగమ పదనిస ఆ విధంగా అన్ని ఏలు ఉండడము అన్ని బిలు ఉండడము అన్ని సిలు ఉండడము అన్ని డిలు ఉండడము ఒక ప్యాటర్న్ గా తీసుకోవాలి ఏబిసిడి 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 ఈ విధంగా నాలుగు లెటర్లతో గ్రూప్ ఉండొచ్చు లేదా మూడు లెటర్లతో కూడా గ్రూప్ గా ఉండొచ్చు ఇట్లా లేదంటే ఏబి ఏబి एबी एबी लेदा एबीसीडी एबीडीसी नेक्स्ट एसीडीबी नेक्स्ट डीसीबीए अंटे रिवर्स पैटर्न लो एबीसीडी डीसीबीए एबीसीडी डीसीबीए लेदा एबीसी बीसीए सीएबी ई विधंगा अंटे ओक आर्डर लो काकुंडा डिफरेंट टाइप आफ् आर्डर लो कूडा उंडे अवकाशम अनेदी चाला वरकु उंटुंदी వీటిపైన ఎలా చేయాలి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి దీంట్లో ఏ ఆప్షన్ ముందు ఏలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ లో ఏ ఏ ఏ ఏ ఇక్కడ 3 3 ఏలు ఇక్కడ 2 ఏలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ ఏబి ఏ కాకుండా నేను ఫస్ట్ ఈ వీటిలో నుంచి తీసుకుంటాను ఈ ఏ కాకుండా ఇక్కడ నేను ఏ రాసారు అనుకోండి ఓకేనా సో ఇక్కడ క్వశ్చన్ లో కూడా మిస్టేక్ అనిపిస్తుంది ఇక్కడ ఇది బి కాకుండా ఇది ఏ ఇక్కడ కూడా ఇది బి కాకుండా ఏ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఇది ఏ ఓకే నెక్స్ట్ ఏ తీసుకున్నాను సెకండ్ టైం కూడా రెండు ఏలు ఉన్నాయి కాబట్టి 2 ఏస్ ఉన్నాయి కాబట్టి ఏ తీసుకున్నాను ఓకే అంటే మనకి గ్రూపులుగా క్రియేట్ చేయాలి 3 గాని లెటర్స్ కలిపి ఒక గ్రూపుగా 2 లెటర్స్ కలిపి ఒక గ్రూపుగా 4 లెటర్స్ కలిపి ఒక గ్రూపుగా ఇప్పుడు మనకు ఏదో ఒక రితం రావాలి ఏదొక ఫ్లో రావాలి అంటే ఇప్పుడు నాకు ఈ 3 లెటర్స్ లో అయితే నేను అయితే ఏ బి బి అని వచ్చింది 4 లెటర్స్ తో అయితే మనకి ఇక్కడ మనకు 4 లెటర్స్ తో అయితే 4 లెటర్స్ తో అయితే ఇక్కడ ఏ అన్నం కదా ఇక్కడ ఏ ఏ బి బి ఏ బి బి ఇక్కడ రెండు కూడా సెకండ్ కూడా ఏనే ఉంది కాబట్టి ఏ జస్ట్ చెక్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఓకే ఏ బి బి ఏ బి బి అబ్బా అబ్బా ఏబిబిఏ అబ్బా అట్లా ఓకేనా బిబిఏఏ సో ఇక్కడ నాకు 2 లెటర్స్ ద్వారానే నాకు ఒక క్లూ దొరుకుతుంది ఇక్కడ ఏబిబిఏ బిబిఏఏ 4 4 లెటర్స్ మళ్ళా ఏబిబిఏ సో బి ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ ది బి కావాలి థర్డ్ ది మనకి ఏం కావాలి బి కావాలి థర్డ్ వన్ సో చూడండి ఎందుకు ఇక్కడ బి ఈ ఎలా తీసుకున్నాం అని అడిగితే గనక ఇక్కడ నాకు ఒక రితం కావాలి ఒక ఫ్లో కావాలి ఆ ఫ్లో ఎక్కడ దొరుకుతుంది నాకు ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది చూడండి ఏ బిబిఏ బిబిఏఏ నెక్స్ట్ ఏ బిబిఏ ఏ బిబిఏ సో తర్వాత ఇప్పుడు నాకు థర్డ్ ఏం తీసుకున్నా నేను బి తీసుకున్నాను ఏ ఆప్షన్ లో నుంచి తీసుకున్నాను బి అనేది థర్డ్ ఆప్షన్ లో దీంట్లో ఉంది థర్డ్ లో థర్డ్ లెటర్ బి ఉంది సో ఇప్పుడు నేను బి తీసుకున్నాను నెక్స్ట్ ఏముంది ఏ ఉంది నెక్స్ట్ ఏ ఉంది తర్వాత బి ఉంది ఇలా నేను ఫిల్ చేశాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ బిబిఏ బిబిఏఏ ఏ బిబిఏ చూడండి ఏ బిబిఏ ఇక్కడ కట్ చేయండి ఇక్కడ ఓకేనా ఇలా తీసుకోండి ఏ బిబిఏ బిబిఏఏ బిబిఏఏ ఇక్కడ తీసుకోండి చూడండి ఒక ఫ్లో ఖచ్చితంగా సెంటెన్స్ మొత్తం ఒక ఫ్లోలో ఫ్లోకి రావాలి అంటే ఒక రితం లాగా ఒక సాంగ్ వాడితే ఎలా ఉంటుంది సరిగమ పదనిస సరిగమ పదనిస ఒక సాంగ్ వాళ్ళంటే ఏ ఫ్లోలో అయితే పాడతారో ఆ విధంగా ఇక్కడ ఏ బిబిఏ బిబిఏఏ ఏ బిబిఏ ఏ బిబిఏ బిబిఏఏ ఏ బిబిఏ సో ఆప్షన్ బి ఇస్ ద ఇయర్ రైట్ ఆన్సర్ చాలా కేర్ఫుల్గా తీసుకొని చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ దీంట్లో 41 ఓవర్ 42 ఈ 42లో చూడండి మనకి ఇక్కడ దీంట్లో మనకి ఫస్ట్ 1 2 3 మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి
ఫోర్ డాషెస్ ఉన్నాయి, ఫోర్ లెటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ ఫోర్ డాషెస్ ఫోర్ లెటర్స్లో ఫస్ట్ మనం ఏం చూస్ చేసుకోవాలి, ఏం అంటే స్పీడప్ చేయాలి అనుకున్నప్పుడు ఏసిఏసిసి. ఓకే, సో సితో ఎన్ని ఉన్నాయి, మూడు ఉన్నాయి కాబట్టి, వన్ టూ త్రీ ఉన్నాయి కాబట్టి సితో ట్రై చేస్తాను ఫస్ట్. ఇక్కడ నేను సిని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సి, అప్పుడు నాకు ఏదైనా రితం కానీ ఏదో ఒకటి రావాలి నాకు. అంటే ఇప్పుడు మనకి సి సబ్స్టిట్యూట్ చేస్తే డిసి డిసిబిఏ ఇలా తీసుకున్నాను అనుకోండి, డిసిబిఏ అని తీసుకున్నాను, అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఒకటి దొరికిందంటే నెక్స్ట్ కంటిన్యూషన్ చేయొచ్చు. డిసిబిఏ డిసిబిఏ సిబిఏ ఆప్షన్కి ఉంది, సిబి ఈ ఆప్షన్కి ఉంది చూడండి ఫ్లోలో, డిసిబిఏ 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 ఇక్కడికి. నెక్స్ట్ ఏం కావాలి లెటర్ మనకి, డి కావాలి, ఇగో డిసిబిఏ డిసిబిఏ సరిపోయిందా. సో డిసిబిఏ 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 ఈ ఒక ఫ్లో దొరికితే మనకు ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 43. ఇన్ దిస్ 43 అది ఎస్ తీసుకుంటే ఎస్ ఎల్ ఎస్ ఎల్ఎస్ ఇక్కడ డి ఉంది, ఆల్రెడీ మనకు డి డి ఉంది కాబట్టి ఇది ఇక్కడ ప్రిఫర్ చేస్తాను దీన్ని పిని ఎల్ఎస్ డిపిఏ. ఓకే ఇక్కడ చూడండి, ఎల్ఎస్ డిపిఏ అయిపోగానే ఎల్ఎస్ థర్డ్ లెటర్ నుంచి డి కావాలి, ఎల్ఎస్ డి ఎల్ఎస్ డిపిఏ ఎల్ఎస్ డి పిఏ ఓకే ఎల్ఎస్ డిపి చూడండి ఎస్పిడిపి ఎస్పిడిపి. సో ఆప్షన్ సి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే ఒక్కటి ఫస్ట్ ఒక్కటి క్లూ దొరికితే చాలు మిగతా అన్ని ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 44లో చూద్దాం. ఇప్పుడు 44లో మనకి సరే ఇక్కడ ఏలు ఇక్కడ బి ఉంది, సో నేను ఇక్కడ బి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ రెండు చోట్లలో బి ఉంది కాబట్టి బీని ట్రై చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఏబిబిఏ బిఏఏబి ఓకే చూడండి ఏబిబిఏ బిఏఏబి. సో నెక్స్ట్ ఏబిబిఏ రావాలి, ఇప్పుడు ఏబిబిఏ బి, సో ఏబిబి ఉండాలి ఏబిబి. ఓకే ఏబిబిఏ నెక్స్ట్ చూడండి రైట్ వచ్చింది చూడండి ఏబిబిఏ బిఏఏబి ఏబిబిఏ బిఏఏబి 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 ఇక్కడ ఇవి రెండు ఏబిబిఏ ఏబిబిఏ బిఏఏబి బిఏఏబి అంటే ఏదో ఒక రిథం ఏదో ఒక ఫ్లో ఉండాలి ఖచ్చితంగా. ఓకే 44. సో ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏది, ఆప్షన్ ఏ ఈజ్ ఇయర్ రైట్ ఆన్సర్. దీనికి కూడా ఏబిబి ఏబిబి ఏఏబి ఏబిబిఏ బిఏఏబి ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక ఫ్లో అనేది మనకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏతో ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి, బీతో త్రీ ఉన్నాయి. ఆప్షన్స్లో బీతో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను బీటి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ నేను బి రాసుకున్నాను అనుకోండి బి. ఓకే ఏబిబి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి కాబట్టి బి రాశాను. సో బీతో ఉన్నటువంటివి ఈ మూడే. బి రాసిన తర్వాత ఏలు ఏలు ఉన్నాయి కాబట్టి నేను ఏనే రాస్తాను ఇక్కడ. ఓకే ఏబిబిఏ ఏబిబి ఏబిబి బీతో ఉన్నాయి మూడు, ఈ మూడుట్లలో బిబిబి ఏఏఏ. ఓకే నెక్స్ట్ ఏబిబి ఉంది, సో ప్రిఫరెన్స్ ఈ రెండుట్లలో ఉంది మనకు కాబట్టి చూద్దాం. బి రాశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ డబుల్ బి అవుతుంది ఇక్కడ, సో ఏ రాస్తాను ఏబిబి. ఓకే ఇక్కడ కట్ చేస్తే మనకి చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఏబిబి ఏబిబిఏఏబి 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 ఏబిబి ఏబిబిఏఏబి ఏబిబిఏఏబి. సో ఆప్షన్ సి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దీన్ని చూద్దాం ఒకసారి.
मन की ओक आर्डर कावाली काबट्टी आ आर्डर ए विधंगा उंडाली एबीसी सो एबीसी प्रकारं तीसुकुंटाम अनुकोंडी एबीसी इक्कड ए रावाली एबीसी सो इक बी लेदु डी उंदी काबट्टी एबीसी आर्डर अनेदी कादु इदी मरि ए तीसुकोवाली इप्पुडु बी तीसुकुंटाम अनुकोंडी एबीसी बीडी एबीसी बीडी ए अवुतुंदी इदी तीसुकुंटे सो इदि अय्ये चांस लेदु ए बी तो अय्ये स्टार्ट चांस लेदु काबट्टी बी तो उन्नदी क्यान्सल चेस्तुन्नानु नेनु सी తీసుకోండి ఏబిసిసి తీసుకుంటే సి డి ఏబిసిసి డి తర్వాత డి డిబిసి సో ఇది ఛాన్స్ లేదు నాకున్నది ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయి డి తో ఉన్నవి సో ఇది నేను ట్రయల్ చేస్తాను సిని ఏబిసి డిడి ఓకే ఏబిసి డి రెండు వచ్చాయి లాస్ట్ లెటర్ నెక్స్ట్ ఏ ఏ తీసుకున్నాం అనుకోండి ఏబిసి మళ్ళీ సి एबीसीसी एबीसीसी डी अंटे एबीसीसी डी नेक्स्ट मूड इकड़ ए इदि सब्स्टिट्यूशन अनुकोंडी ई आफर अनुकुंटुन्नानु एबी एबी एबीबी एबीबी सीडी चूडंडी अंटे इकड़ लास्ट लेटर डी रेंडु वच्चायि एबी एबीसी डीडी एबीसीसी डी इकड़ डी रेंडु वस्ते इकड़ सी रेंडु तर्वात इकड़ बी रेंडु ఈ విధంగా ఏబిసి డిడి ఏబిసిసిడి ఇక్కడ ఏబిబిసిడి తర్వాత ఇక కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ అంటే రెండు వచ్చాయి కాబట్టి ఏలు రెండు రావాలి ఏఏ బిసిడి ఈ విధంగా అన్నమాట ఇది ఒక ప్యాటర్న్ లాస్ట్ లెటర్ రెండు వచ్చాయి తర్వాత సీలు రెండు వచ్చాయి తర్వాత బీలు రెండు తర్వాత ఏలు రెండు అన్నమాట ఈ విధంగా ఏలు రెండు ఈ విధంగా 47th वन దీంట్లో మనకు అంటే అర్థమైపోతుంది 47th वन బి బి తో ఉన్నాయి 1 సో దీని బిలు 2 ఉన్నాయి బిలు 1 కొంచెం కేర్ఫుల్ గా बीएए तो रेनाई इकड़ बीएए बीएए रेनाई का बट्टी सब्स्टिट्यूट बीए बी बी सो इकड़ ए इकड़ ए इकड़ बी तीसुकुंटे मन को फ्लो ये विधंगा उंटुंदी बीए बीए बीबी त्रिबुल ए बीए बी AAB B AAB B AAB ABBA ABBA So Bob BAAB 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 So option B is your right answer B ABBA BAAB 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 సో ఇక్కడ మనకు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే మనకి ఏమొస్తుంది BAAB 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 ఈ విధంగా వస్తుంది మనకి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి దీంట్లో మనకి ఏ విధంగా తీసుకోవాలి ఏ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ లెక్ ఉన్నాయి కాబట్టి ఏకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏ సో నాకు ఇప్పుడు ఏ రాయగానే ABC అనే ఒక క్లూ దొరికింది ఇక్కడ నాకు ABC సో ఇక్కడ రెండు లెటర్స్ రాయాలి ఇక్కడ 48 ఓకే ABC సి ఏ రాసేసాను నేను సి ఏ రాసేసాను ఏబిసి సిఏబి బిసిఏ ఈసి ఇక్కడ రాశాను బిసిఏ ఏబిసి చూడండి ఏబిసి సిఏబి బిసిఏ ఏబిసి మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి మళ్ళీ నెక్స్ట్ ఉంటే ఇక్కడికి ఏం రావాలి మనకి సిఏబినే మళ్ళీ తర్వాత బిసిఏ ఈ విధంగా ఒక ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారం ఉంది దీంట్లో నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్ ఏసి ఏసి ACAC so first option is the right answer next 49th one
దీంట్లో మనకి ఏతో ఉన్నాయి మనకి మూడు ఆప్షన్స్ ఏతో ఉన్నాయి మనకి ఓకే ఏతో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఏ రాసాను అనుకోండి ఏ తర్వాత దీంట్లో అయినా బి ఉంది దీంట్లో ఏ ఉంది ఏ ఏ త్రిబుల్ ఏ అయిపోతుంది త్రిబుల్ ఏ అయ్యే ఛాన్స్ ఇంకా ఏలు చాలా ఉండాలి మళ్ళీ ఆప్షన్లో ఇప్పుడు నేను ఇది చూస్ చేశాను అనుకోండి ఏ ఏ రాసేసాను మళ్ళీ ఎక్కువ ఏలు వచ్చే విధంగా ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను బి తీసుకుంటున్నాను ఏబి చూడండి ఏబి 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 అయిపోయింది దీంట్లో ఏబి దీంట్లో లేదు కాబట్టి ఏబి తర్వాత బీనే రాస్తున్నాను నేను ఈ ఆప్షన్ నుంచి తీసుకుంటున్నాను రెండు బీలు రాశాను నెక్స్ట్ ఏ తర్వాత బి ఇక్కడ ఫ్లో దొరికింది ఏబి 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 ఇగో ఏబి 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 మొత్తం ఓవరాల్గా ఏమొచ్చింది మనకు ఏబి 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 అనే ఉంది ఓకేనా ఏబి ఏబిలోనే ఉంది కాబట్టి మనకి అంటే ఏదో ఒక ఆప్షన్లో నుంచి ఒక ఎక్కువ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫరెన్స్ ఇస్తే చాలు మనం ఈజీగా అయిపోతుంది ఇక చూడండి ఎంఎన్ఓపిక్యూ ఓకే స్టార్టింగ్లో ఎంఏ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే పీలు ఇక్కడ ఉన్నాయి ఈ పొజిషన్లో యాక్చువల్గా ఎన్ పక్కన ఎన్ వచ్చే విధంగా సంథింగ్ ఉందన్నమాట ఇక్కడ ఏదో క్లూ ఉంది మనకి కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎంఏ ఉన్నట్టు చూసుకోవాలి ఎం ఉన్నది రెండు ఆప్షన్సే సో ఎం రాసాను అనుకోండి ఏమవుతుంది ఎంఎం ఎన్ రాసాను అనుకోండి ఎంఎన్ ఓ రాసాను అనుకోండి పి క్యూ రాస్తే ఏమవుతుంది ఒక రెండు ఎంలు మూడు ఎన్లు నాలుగు ఓలు ఒక ఫైవ్ పీలు సిక్స్ క్యూలు ఉన్నాయి సిక్స్ క్యూలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఎంఎన్ఓపిక్యూ కంటిన్యూషన్ ఉండాలి ఎంఎన్ఓపిక్యూ సో ఫిఫ్టీ ఫిఫ్టీ దానికి మనకేంటి ఎంఎన్ఓపిక్యూ ఉండే విధంగా ఉన్నది ఈ విధంగా ఉంది కాబట్టి సో ఈ టాపిక్ అనేది ఈ విధంగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా పడితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే చేసేటప్పుడు ఉపయోగించాల్సిన టెక్నిక్ ఏం చెప్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు లేదా నాలుగు ఆప్షన్లు ఉన్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్కి ఫస్ట్ లెటర్ ఏది ఇచ్చాడు అది చెక్ చేయండి ఒక లెటర్ని సబ్స్టిట్యూట్ చేయండి లేదా రెండవ లెటర్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు ఏదైనా క్లూ దొరికిందా ఏదన్నా ఫ్లో ఉందా ఏదన్నా రితం ఉందా అలా ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసి ఆ రితం ఫాలో అయ్యేటట్టు చూసుకోండి ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు మంచి స్కోర్ వచ్చే సబ్జెక్టులు ఇవన్నీ కూడా మంచి టాపిక్స్ ఐక్యూ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఈ వీడియోస్ విన్న తర్వాత ఖచ్చితంగా మీరు టెస్ట్లు అనేది ఫాలోఅప్ చేసుకోండి థ్యాంక్ యూ